క్రీస్తు నామములో కృపయు సమాధానము కలుగునుగాక. కీర్తనలు 119 86 వచనం. కీర్తనల గ్రంథం 119. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. దేవునికి స్తోత్రం. నమ్మదగినవి నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, నమ్మకమైనవి. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఆజ్ఞాపించినవి కూడా నమ్మదగినవి. దేవునికి స్తోత్రం. కొన్ని నమ్మక నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. నమ్మి మేలు పొందిన వాళ్ళు ఉన్నారు. ఒక సహోదరుడికి ఒక షాపులో హైదరాబాదులో ఉంచి ఎప్పుడన్నా ప్రార్థనకు వస్తూ ఉంటారు. బ్రదర్, మీరు మాత్రమే ఉండి ఈ పని చూసుకోవాలి, లేకపోతే ఎవరికైనా అప్పగించేటట్టయితే నీకంత ఆశీర్వాదకరంగా ఉండదు అని చెప్పడం జరిగింది. ఆ సహోదరుడు ఏమనుకున్నాడో తెలుసా? నాకైతే తెలియదు, తర్వాత అతనే చెప్పాడు. ఒకవేళ మా అమ్మ చెప్పిందేమో, అబ్బాయి షాపులో ఉండట్లేదు కనుక ఇలా చెప్పండి పాస్టర్ గారు అంటే గనుక చెప్పాడేమో అనుకొని దాన్ని నిర్లక్ష్యం చేశాడు. అలాగ ఒక సహోదరుడికి 2 సంవత్సరాలు ఒక షాపును అప్పగించాడు ఫ్రెండ్ అని. దాని ఫలితంగా అతనికి ఎదురైన నష్టం 18 లక్షలు. ఎన్ని లక్షలు? 18 లక్షలు. 18 లక్షలు నష్టం వచ్చి ఆ షాపు బంద్ చేశాడు. అప్పుడు అర్థమైంది. ఎప్పుడు? ఏదైనా తన దాకా వచ్చేంత వరకు అర్థం కాదు. చెప్పబడిన మాట విలువ ఏమిటో ఆ రోజు అప్పటి గుర్తు చేసుకొని, నేను మొదటే చెప్పినప్పుడు ఈ మాట నమ్మినట్లయితే నాకు 18 లక్షల అప్పు ఎదురయ్యేది కాదు కదా, నేను నిజంగా ఈ మాటను ఎందుకు నమ్మలేకపోయాను అని తర్వాత తాను పశ్చాత్తాపడి తనే చెప్పాడు ఈ సాక్ష్యం. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట నమ్మదగినది. సామెతల గ్రంథం 27:6. సామెతలు మళ్ళీ చదవమా. స్నేహితుడు మేలు కోరి, అది నమ్మదగిన వాడు. ఇతను నమ్మదగిన వాడు కనుక ఆ మాటలు గాయంగానే ఉండవచ్చు. మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తున్నాడట? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మేలు కోరిన స్నేహితుడు గాయము చేయును. దేవునికి స్తోత్రం. అవి గాయములుగానే ఉండవచ్చు, కానీ నమ్మదగినవి, నమ్మకమైనవి అనడానికి రుజువై ఉన్నవి. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 21:5. ప్రకటన గ్రంథం 21:5. అప్పుడు సింహాసన ఆసీనుడైన వాడు, సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనుక. దేవునికి స్తోత్రం. నమ్మకము నిజమైనవి. దేవుని మాటలు ఎంత పవిత్రమైనవంటే, ఎండి మూసలో 7 మారులు పుటము వేయబడినంత పవిత్రమైనవి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మాటను, నమ్మకస్తుల యొక్క మాటను గనుక అపనమ్మికను చేస్తే దాని ఫలితము నష్టము తప్ప మేలు కనిపించదు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక సంఘ పెద్దలకు అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. తీతుకు రాసిన 1:9 రాయబడింది, సంఘ పెద్దలు నమ్మకమైన బోధను గట్టిగా పట్టుకొనవలెనని రాయబడి ఉంది.
చదవమ్మా. ఖండించుటకును శక్తి గలవారగునట్లు అనుసరించి నమ్మకమైన నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకుని వాడై యుండవలెను. దేవునికి స్తోత్రం. గట్టిగా గనుక పట్టుకోకపోతే జారిపోయే అవకాశం ఉంది. నమ్మదగిన బోధను గట్టిగా, ఈనాడు ఆ వాక్యమును నమ్మకమైన సత్యమైన బోధను పట్టుకోలేకపోవడం ద్వారా భక్తిహీనులు అవుతున్నారు. తిమోతికి రాసిన పత్రిక 3:1 కూడా ఈ మాట రాయబడింది. అధ్యక్షులైన వారు బాధ్యత మంచి పనిని బాగుగా నిర్వహించువారై. 1 తిమోతి 3:1 ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవముడును స్వార్థము లేనివాడు స్వలాపేక్ష మనసులో కోరుకొనని వాడు దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వాడు అలాంటి వాడు స్వార్థికుడి పనికి లేక అధ్యక్షుడిగా ఉండడానికి యోగ్యుడని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. దైవభక్తి 4:8 అట్టి దైవభక్తి ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక మనము 2 తిమోతి 2:13 మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు అని రాయబడి ఉంది. మనుషులలో చూస్తే ఒక మాట నమ్మకం ఉండదు, హృదయంలో స్థిరత ఉండదు, ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తూ ఉంటారు, యథార్థత కనిపించదు. కానీ దేవుని మాట నమ్మదగినది. గనుకనే మనుషులు నమ్మదగిన వారు కాదు, కానీ ఆయన మాత్రము నమ్మదగిన వాడై ఉన్నాడు. స్తోత్రం. చాలా త్వరగా ఈ సమయాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం, అతి త్వరగా కాబట్టి గమనించాలి. మోషేని గురించి రాయబడింది 12:7 ఇల్లంతటిలో నమ్మకస్తుడు. హెబ్రీ 3:2-5 చదువుకుంటే మోషే ఇల్లంతటిలో, ఆయన ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అబ్రహాము నమ్మకమైన వాడు. నెహెమ్యా గ్రంథం 9:7 ప్రకారంగా రాయబడిన మాట, అబ్రహాము నమ్మకమైన వాడు, దానియేలు రాజు ఎదుట నమ్మకముగా ఉండెను. అందుకనే రాజు కూడా ఆ నమ్మకస్తునికి జరిగినటువంటి పరిస్థితిని బట్టి అతను బాధపడిన వాడై, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని రాజుకు సహితము దుఃఖం వచ్చిందంటే, రాజు ఎదుట దానియేలు ఎంత నమ్మకముగా ఉన్నాడు అనేది మనకు తెలుస్తుంది. పౌలు గారిని గురించి కూడా రాయబడింది. 1 తిమోతి 1:12-13 చదువుకుంటే పౌలు నమ్మకమైన వాడుగా ఎంచబడెను. తిమోతి 2 కొరింథీయులు 4:17 రాయబడి ఉంటుంది. తిమోతి ప్రభునందు నమ్మకమైన వాడు. ఈనాడు నమ్మకము కొదువైపోతుంది. నమ్ముకున్న వారిలో నమ్మకస్తులే ఉంటే నమ్మదగిన దేవుడు, సత్యమైన నమ్మకమైన కార్యములు ఆయన చేయగలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సిల్వాను గురించి 1 పేతురు 5:12 రాయబడింది. సిల్వాను నమ్మకమైన సహోదరుడని పేతురు సాక్ష్యమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎఫప్రా క్రీస్తునందు ప్రియుడైన తోటిదాసుడు, నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ పరిచర్యను ఏదైనా అప్పగించేటప్పుడు కూడా నమ్మకమైన వారికే అప్పగించవలెనని రాయబడింది. 2 తిమోతి 2:2 చదవండి. అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించుము.
నమ్మకస్తులు కాకపోతే సంఘము నష్టపోతుంది. కనుక నమ్మకస్తులకు, నమ్మకమైన వారికి, సామర్థ్యం కలిగిన వారికి, నమ్మకమైన మనుషులకు అప్పగించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే తీతుకు రాసిన పత్రిక 2:9-10 వచనాల వరకు చదువుకుంటే, దాసులు తమ యజమానులకు సంపూర్ణమైన నమ్మకమైన వారునై కనుపరుచుచు అన్ని కార్యములయందు సంతోషపెట్టుచు లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము. చాలు చాలు. అబ్రహాము ఉన్నాడు, నమ్మకస్తుడు ఉన్నాడు అబ్రహాము దగ్గర. ఆమేన్. ఎవరండి ఎలియాజర్? ఎంత నమ్మకస్తుడంటే, ఒకరోజు ఎలియాజర్ను పిలిచి నా కుమారుడైన ఇస్సాకునకు నీవు భార్యను తీసుకుని రావాలని అన్నాడు. అంటే ఎంత నమ్మకస్తుడైతే ఈ బాధ్యత అప్పగించి ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. మరి నీ కుమారుని తీసుకొని వెళ్ళవచ్చా? నా కుమారుని తీసుకొని వెళ్ళకూడదు. చూడకుండానే నమ్మి ఏ స్త్రీ ఇష్టపడి వస్తుందో ఆమె ఇస్సాకునకు భార్య. ఆమేన్. నా కుమారుని మాత్రం తీసుకొని వెళ్ళకూడదు, చూడకుండానే నమ్మాలి. అది ఇప్పటి కాలానికి సంఘానికి సూచన అండి. అది దేవునికి స్తోత్రం. యేసు ప్రభువును మనం చూసి నమ్మటం కంటే చూడక, ఇప్పుడు మనం చూసి నమ్ముతున్నామా చూడక నమ్ముతున్నామా? చూడకయే నమ్ముతున్నాం. ఆనాడు రిబ్కా కూడా చూడకయే ఇస్సాకును చూడలేదు, వెళ్ళిపోయింది. అమ్మా మాతో పాటు వస్తావంటే వస్తానని వెళ్ళిపోయింది. ఈరోజు దేవుని ప్రజలైన వారు, దేవుని యొద్దకు వచ్చేవారు యేసుక్రీస్తును చూడకుండానే పరిశుద్ధాత్మ కలిగించిన నమ్మకాన్ని కాపాడుకుంటూ నడవలసిన వారై ఉన్నారు. స్తోత్ర. అదృశ్య దేవుణ్ణి దృష్టించి నమ్మికతో నడిస్తే నిత్యరాజ్యమునకు పాత్రుడవు, పాత్రురాలు అవుతావు. దేవునికి స్తోత్రం. ఇస్సాకును చూడలేదు ఎలియాజరు, దేవుని సేవకునికి గుర్తండి. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు? తన సేవకు పిలిచి, పిలవండి నా యొక్క ఈ వివాహ విందునకు, అనేకులను పిలవండి. మరి ప్రభువ వాళ్ళు రాకపోతే, రాలేని వాళ్ళు విడవబడతారు, వచ్చిన వాళ్ళే ఈ పెళ్లి విందులో ఉంటారని చెప్పాడు. స్తోత్ర. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారు, అబ్రహాము తండ్రి అయిన దేవునికి మనకు ఒక సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. ఆయనకు నమ్మకమైన సేవకుడు ఎవరో వారి ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. వారిని నమ్మినప్పుడు ఆయన పంపిన వారిని నమ్మవలెను. దేవునికి స్తోత్రం. మోషే దేవుని ద్వారా పంపబడిన వ్యక్తి అని వాళ్ళు నమ్మటానికి అనేక క్రియలు చేశాడు, సూచక్రియలు చేశాడు. వారు ఆ సూచక్రియలు చూసి నమ్మారు. మోషే ముందే చెప్పాడు, ప్రభువా వారు సూచక్రియలు చూడకపోతే నమ్మరు, నన్ను ఎలా నమ్ముతారు? నీవు పంపించిన సేవకుడువని నన్ను నమ్మాలంటే సూచక్రియలు చేయాలి. అలాగే దేవుడు అన్నాడు, నేను నిన్ను పంపుచున్నానని రుజువుపరచడానికి అనేక సూచక్రియలు ఫరో ఎదుట, ఇస్రాయేలీ ఎదుట నేను చేస్తున్నాను. ఆ సూచక్రియ ద్వారా వారు నిన్ను నమ్ముతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక మహత్కార్యాలను, సూచక్రియలను ఆనాడు మోషే ద్వారా జరిగించాడు, అప్పుడు నమ్మారు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. పంపబడిన నమ్మకమైన దేవునికి, ఎంత నమ్మకమైన మనుషుడుగా దేవుని ఇల్లంతట్లో నడిచాడో మోషే. గనుక నేను ఆ ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుడు నమ్మకస్తుల ద్వారా ఏ కార్యాలైనా చేస్తాడేమో, కానీ అపనమ్మకస్తుల ద్వారా మాత్రమో ఆయనకు మహిమ రాదు. అందుకనే నమ్ముకున్నాము అన్న వాళ్ళందరిలో సంపూర్ణమైన నమ్మకం, సంపూర్ణమైన విశ్వాసం, దాసులైన వారు తమ యజమానులకు సంపూర్ణమైన నమ్మకమును కలిగించవలెను కదా. నమ్మకస్తుడు యోసేపు, పోతీఫర్ ఇంట్లో
ఎంత నమ్మకస్తుడు అంటే అంత నమ్మకస్తుడు. ఇక్కడ పోతిఫర్ ఇంట్లోనే కాదు, ఫరో సంస్థానం అంతట్లో కూడా యోసేపు నమ్మకస్తుడు. అందుకే ఆ నమ్మకస్తుని ఒక అధికారిగా దేవుడు నియమించాడు. స్తోత్రం. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. దేవునికి స్తోత్రం. ఎన్ని పరిస్థితులు వచ్చినా, అవమానాలు వచ్చినా నమ్మకత్వాన్ని మాత్రం విడవలేదు. నమ్మక ద్రోహం చేసిన వాడు కాదు, నమ్మక ద్రోహం చేసిన వాడు కాదు. అలాగ సాతాను ప్రేరేపించిన నమ్మకత్వాన్ని కాపాడుకున్నారు. నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకుంటే ఆ నమ్మకత్వం నిన్ను కాపాడుతుంది. అందుకనే అంతం వరకు నమ్మకముగా ఉండుము. అంతము అంటే మరణము వరకు నమ్మకముగా ఉండుము. పరిస్థితులు వచ్చినాయని, కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనాయని ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే అతడు నమ్మకస్తుడు కాదు, నమ్మక ద్రోహము అవుతుంది. నమ్మక ద్రోహులకు ఆశీర్వాదాలు లేవు, కానీ నమ్మకస్తులకు మాత్రం మెండైన ఆశీర్వాదము కలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలనాటి అబ్రహాము దగ్గర నమ్మకస్తుడైనటువంటి ఎలియాజర్ను పోలిన వ్యక్తిగా ఈ దినమును ఉండగలిగితే నీకెంతో మంచిది, మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభు దగ్గరికి వచ్చి ఒక శతాధిపతి అడిగాడు, నా దాసుడు రోగి అయి ఉన్నాడు, నీవు మాట మాత్రము. అంటే ఎంతో నమ్మకస్తుడై ఉంటే అతని కొరకు అంత బాధపడి ఉంటాడండి. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నా దాసునికి ఒక్క మాట సెలవిమ్ము చాలు అని అడిగినప్పుడు, అతని విశ్వాసము చూసినప్పుడు ఆ దాసుని స్వస్థత కలిగించినట్లుగా ప్రభు మాటతోనే ఆ యొక్క బలహీనత నమ్మిక మాత్రము కలిగిండుము, నీ దాసుడు స్వస్థత పొంది ఉన్నాడు. అతడు నమ్మిన నమ్మకానికి తగినట్లుగా దేవుడు ఆశ్చర్య కార్యాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధనలో, క్రొత్త నిబంధనలో కొన్నేళ్ళు ఇంట నమ్మకస్తులైన వారు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు, నమ్మకమైన ఇద్దరు రాను వారిని పిలిచాడని రాయబడింది. ఎప్పుడంట? ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు, భక్తి పరుడు నమ్మకమైన వాడు, నమ్మకమైన రాయబారి మంచి ఔషధము లాంటి వాడు. దేవునికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, నా యొద్ద తిమోతి వంటి నమ్మకస్తుడు ఇంకొకడు లేడు, నా వంటి మనస్సు కలిగిన వాడు, నాలాగా మీ విషయమై చింతించేవాడు. నా దగ్గర అనేక మంది ఉన్నారు, కానీ అతని వంటి నమ్మకస్తుడు ఇంకొకడు లేడు. స్తోత్ర. అంటే ఎప్పటికీ నమ్మకమైన వాడు, ఆ నమ్మకాన్ని కాపాడుకునేవాడు. దేవునికి స్తోత్రం. నమ్మకత్వం ఎప్పుడు తెలిసిద్దంటే తలాంతుల్లాగా ఇచ్చినప్పుడు, ఒక్కొక్కరికి ఒక తలాంతి ఇచ్చినప్పుడు వారి నమ్మకత్వం ఏంటో తెలిసింది. అలాగే నీ నా నమ్మకత్వాన్ని పరిశీలించగలిగిన శక్తి సామర్థ్యం ఏసయ్యకున్నది. దేవునికి స్తోత్రం. నీకు ఇచ్చిన తలాంతును నమ్మకముగా జాగ్రత్త చేసుకున్నావా? మేలు నొందుతావు. ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోలేకపోయావా? నమ్మకస్తునిగా ఎంచలేడు. ఇక తలాంతును భూమిలో దాచిపెట్టిన వాడు చెడ్డదాసుడా అని పిలువబడ్డాడు. తనకిచ్చినవి రెండే తలాంతులైనను వాటిని జాగ్రత్తగా కాపాడుకున్నవాడు బల మంచి నమ్మకమైన దాసుడ. దేవుడి వాక్యమును దీవించునుగాక. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. కృపాసక్తి సంపూర్ణుడవైన మా తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క ఆరాధనలో నీ ప్రజలను నమ్మకమైన వారుగా, నమ్మకమైన విశ్వాసులుగా, నమ్మకమైన బిడ్డలుగా, ఆ నమ్మకము సడలిపోకుండా తమ జీవితకాలం అంతా కాపాడుకొని నమ్మకస్తునికి కలుగు మేలైన దీవెనలు నీ బిడ్డలకు అనుగ్రహించు. మరి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. లేచి నిలబడాలి.